హాయ్ అండి, అందరూ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి ఆధార్ కార్డ్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీ అందరికి అయితే షేర్ చేస్తున్నా. సో చాలా మందికి సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునేదానికి. సో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో నేను చాలా వీడియోలు వచ్చి చెప్పాను, ఆధార్ కార్డ్ అనేది ఆన్లైన్లో చేసుకోవద్దండి. సో నేను చెప్పేందుకు వెయిట్ చేయండి, నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. సో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కే వెళ్ళి చేసుకోండి అని చెప్పాను. సో ఇప్పుడు మనకి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో చేసుకునేదానికి సో యాక్సెప్ట్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి, కొన్ని మెథడ్స్ నేను కొన్ని చెప్తాను పద్ధతులు, ఆ పద్ధతులు మీరు పాటించి ఆధార్ కార్డుకి మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకోండి. నేను చెప్పే ఏదైతే చెప్తానో సో అవి ఖచ్చితంగా పాటించారంటే 100% మీకు ఆధార్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవుతుంది ప్రజెంట్ అయితే. సో ఆధార్ కార్డ్ వాళ్ళు అయితే ఆన్లైన్లో ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆధార్ సెంటర్స్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆధార్ సెంటర్ వాళ్ళు ఆఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో ఆన్లైన్లో మీరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటే సో ఏ ప్రూఫ్స్ పెడితే యాక్సెప్ట్ అవుతాయో కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఆన్లైన్లో మీరు పెట్టిన వాటివి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఎన్ని రోజులకి యాక్సెప్ట్ చేస్తున్నారు, సో ఏ డాక్యుమెంట్స్ పెడితే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎవరికి యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో సో చాలా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయండి. సో గవర్నమెంట్ సంబంధించి అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి చెప్తున్న వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆధార్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే, సో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు, స్లాట్స్ అనేది దొరకకుండా సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేసి ఆధార్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లోనే మీరు మార్చుకునే వెసులుబాటు అయితే కల్పించింది కదా. సో మై ఆధార్ ఇక్కడ ఆధార్లోకి వెళ్ళేసి ఇక్కడ మై ఆధార్లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ డెమోగ్రఫీ డేటా ఆన్లైన్ ఉంది కదా. సో దీన్ని మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి మన ఆధార్ నెంబర్ సో ప్రొసీడ్ అప్డేట్ ఆధార్ క్లిక్ చేసామంటే ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చర్ చేసి సెండ్ ఓటీపీ కొడితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ రిజిస్టర్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తప్ప మిగతా అన్ని ఆప్షన్లు మార్చుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించారు. సో ఇప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆధార్ కార్డులో మనం డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటూ ఉంటే రిజెక్ట్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అలా కాకుండా ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేసి పెట్టి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతున్నాయి. అది కూడా దాని టైం వచ్చి 10 డేస్ పడుతుంది, మినిమం 10 డేస్ అనేది పడుతుంది. సో మీరు మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మినిమం 10 డేస్లో మీకు ఆధార్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అవుతుంది. సో ఎటువంటి డాక్యుమెంట్స్ పెడితే చేంజ్ అవుతుంది అనేది కూడా మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఏంటంటే సో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టి సో ఏదో గెజిటెడ్స్ లెటర్స్ అన్నీ పెడుతున్నారు. అవన్నీ పెడుతుంటే ఒకప్పుడు అయితే అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మన పని కావాలంటే సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ని ఒరిజినల్ని స్కాన్ చేసి పెట్టండి. సో నెక్స్ట్ వచ్చి ఇల్లిటరేట్ పర్సన్స్ కానీ ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ పాన్ కార్డు. సో పాన్ కార్డు పెట్టారంటే 100% అవుతాయి. నేను చాలా వీడియోస్లో చెప్పాను పాన్ కార్డు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్లో మార్చుకోవాలంటే మనకి పాన్ కార్డు ఒకటి ఉంటే చాలు, అదొకటి ఉంటే మనకి అప్డేట్ అవుతాను అని చాలా వీడియోస్లో చెప్పా. సో మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు కనుక మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ మెయిన్ 10th క్లాస్ మార్క్ లిస్టు. సో ఇన్ కేస్ ఇల్లిటరేట్ పర్సన్స్ అయితే ఆ పాన్ కార్డు పెట్టిస్తే మీకు యాక్సెప్ట్ అవుతాయండి. సో ఇవన్నీ ఈ రెండు డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్, వేరే అన్ని మర్చిపోండి. సో ఈ రెండు కానీ పెట్టారంటే సో ఎవరికి కానీ ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ అయితే అవ్వవు. ఖచ్చితంగా 100% మీకు అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే మార్చి మీకు అప్డేట్ అయితే ఒక మెసేజ్ వస్తుంది. సో మళ్ళీ ఆ తర్వాత మీరు కార్డు అనేది ప్రింట్ అవుట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను చెప్పినట్లు చేస్తే మినిమం 10 డేస్లో ఖచ్చితంగా మ్యాక్సిమం 10 డేస్లో మీకైతే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ వచ్చి 10th క్లాస్ మార్క్ లిస్ట్, పాన్ కార్డు ఈ రెండు కనిపెడితే. సో రిమైనింగ్ పెడితే రిజెక్ట్ కొడుతున్నారు. ఇన్ కేస్ మీరు రిజెక్ట్ కానీ కొట్టారంటే వాళ్ళు మీరు వచ్చినట్టు మళ్ళీ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళాలి. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో కూడా సెకండ్ టైం మనకి పెడుతున్నాం కనుక మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ వాళ్ళే యాక్సెప్ట్ చేయని పరిస్థితి. సో రిటర్న్ పంపిస్తున్నారు ఎంతమంది, చాలామంది కూడా ఆధార్కి సంబంధించి వెళ్తూ ఆడ ఆఫీస్లో బయటకు అసలు లోపల గేట్ కూడా ఆలోచించండి, పంపించేస్తున్నారు ఆధార్కి సంబంధించి ఎవరిని అసలు యాక్సెప్ట్ చేయండిదంట. సో ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి కనుక సో నేను చెప్పేది ఏంటంటే ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. సో క్లారిటీగా స్కాన్ చేసి పెట్టుకోండి, 2 MB లోపల ఉండేదిగా మంచి క్లారిటీగా పెట్టుకోండి, స్కాన్ చేసేసి అప్లోడ్ చేయండి. సో ఖచ్చితంగా అప్డేట్ అవుతున్నాయి. ఓకేనా? సో ఓకే అండి, ఇది ఆధార్ సంబంధించి. సో ఇంకొకటి
అడ్రస్ కొన్ని రిజెక్ట్ అవుతున్నాయి, అడ్రస్ కూడా కరెక్ట్ గా ప్రూఫ్స్ పెడితేనే యాక్సెప్ట్ అవుతాయి. సో దానికి సంబంధించిన వీడియోస్ పెట్టాను, సో చూడండి ఓకేనా. సో మీకు ఇంకేదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ బిఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, సో నేను రెస్పాన్స్ వస్తాను. సో చాలా మంది వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు, ఎక్కువ మెసేజ్ వస్తున్నాయి, సో దానివల్ల నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో మీకు ఏదైనా పాన్ కార్డ్ సారీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా, సో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో మీకు కాల్ బిఫోర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా నేను 24 అవర్స్ అందుబాటులో ఉంటాను. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, సో ఓకే అండి. వీడియో అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఓకేనా, సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.